నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నిన్న నర్సాపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది అంటే అక్కడ పర్యటనకు సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి పచ్చని చెట్లు కూడా కొట్టేస్తున్నారు బ్యారికేడ్లు పరదాలు ఏమిటిదంతా వ్యవహారం అంటూ కూడా కొంత సునిశ్చిత విమర్శలు చేస్తూ పరదాల మాటున పులివెందుల పులి అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి తమ్నెలు ఇచ్చేసి ఒక వీడియో చేయడం జరిగింది సో దాని మీద చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది కొంతమంది సహజంగా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి విమర్శలు కూడా చేశారు ఏంటి ఆ మాత్రం ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఉండదా దీని గురించి ఎందుకింత హైరాణ పడిపోతున్నారు దీని గురించి ఎందుకింత పెద్ద చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి కొన్ని విమర్శలు వచ్చాయి సరే ఆ కాసేపు ఐదు పక్కన పెడితే కొంతమంది కాస్త వైసీపీ సానుభూతి పరులు వైసీపీ నాయక గణం కొంతమంది కాస్త దిగజారి ఎంత తీసుకుంటారు బ్రదర్ ఇలాంటి వీడియో చేయడానికంటూ కూడా కొంత సభ్యత మరిచి కామెంట్ చేసే ప్రయత్నం చేశారు సో అంటే ఒక విమర్శని విమర్శలా తీసుకునేటటువంటి సహోదత లేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది కానీ నన్ను జరిగింది ఏంటి అంతకన్నా ఘోరం ఒక పక్క ఈ సెక్యూరిటీ ఏర్పాట్లు ఈ పరదాలు నర్సాపురం కాస్త పరదాపురం అనేటటువంటి విధంగా మారిపోయింది అనే విమర్శల్ని మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం అవన్నీ నిజాలని గ్రహిస్తూనే ఉన్నాం మన కళ్ళకు కనపడుతూనే ఉంది సరే దాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరనేది అనేది ఇష్టం కానీ సెక్యూరిటీ పేరుతోటి మహిళల ఒంటి మీదున్నటువంటి చున్నీని కూడా తీసేయించేటటువంటి దౌర్భాగ్యం నల్లరంగు చున్నీ ఉందని చెప్పేసి దాన్ని పూర్తిగా తీసివేసి లోపలికి వెళ్ళాలి అని హుకుం జారీ చేయటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గంగా దీన్ని అభివర్ణించాలి ఒక మహిళలు కొంతమంది ఆడపిల్లలు అక్కడికి వస్తే వాళ్ళు సహజంగా సంప్రదాయ వస్త్రధారణే అందులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా చు పంజాబీ డ్రెస్లో వేసుకొని వస్తుంటారు నలుపు రంగు కనిపిస్తోంది చున్నీలో నలుపు రంగు ఉంది అనేటటువంటి ఒకే ఒక్క కారణం చేత మహిళల ఆత్మగౌరవానికి వాళ్ళ మానరక్షణకు సంబంధించినటువంటి చున్నీని తీసివేయించి మరి ఆ పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిందే లేదంటే మేము అలో చెయ్యం అని చెప్పి దారుణంగా ప్రవర్తించి వరుసగా చున్నీలను మొత్తం తీసేసి పక్కన పెట్టించి మరి లోపలికి అలవ చేశారు అంటే సెక్యూరిటీ తనిఖీలు చేసి చేసిన తర్వాత ఇదంతా చేయక ముందు కూడా కాదు అంటే ఎక్కడికి పోతున్నారో అర్థం చేసుకోవచ్చు పరదాల గురించి విమర్శించడాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు మరి దీన్నేమంటారు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆ యువతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు కాసేపు సిగ్గుతో చచ్చిపోయే విధంగా ఒంటి మీద ఉన్నటువంటి చున్నీని కూడా తీసేయించి పక్కన పెట్టించి లోపలికి పంపించారే దీన్ని ఏమనాలి ఈ రాక్షసత్ అనే ఈ దుర్మార్గాన్ని ఏ విధంగా అభివర్ణించాలి సరే దీన్ని కవర్ చేసే ప్రయత్నం సహజంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నతాధికారులు కూడా చేస్తూనే ఉంటారు మేము అలా తీయించలేదు సెక్యూరిటీ తనిఖీల్లో భాగంగా తీసి పక్కన పెట్టాం సెక్యూరిటీ తనిఖీలో తీసినట్లుందా వీడియోలు కనిపించట్లేదా మీ కళ్ళకి పేపర్లో వచ్చినటువంటి వార్తలు కనిపించట్లేదా మీ కళ్ళకి ఇంకా కవర్ డ్రైవర్ వేసే ప్రయత్నం ఇంకా కవర్ చేసే ప్రయత్నం దొరికినా సరే ప్రతీ అంశంలో ఇంతేనా అంటే ముఖ్యమంత్రి సభ జరుగుతుందంటే దానికి కనీ విని ఎరిగినటువంటి ఏర్పాట్లు ఒక పక్కన చేస్తూనే ఈ సెక్యూరిటీ పేరుతోటి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరుగినటువంటి వింత పోకళ్ళ ఉపాధ్యాయులు ఏదన్నా ఒక సభకు హాజరయ్యారంటే ఉద్యోగులు లేదన్న ఒక సభకు హాజరయ్యారంటే కనీసం వాళ్ళ జేబుల్లో పెన్నులు కూడా ఉంచుకోవడానికి వీల్లేదు ఇది ఎక్కడ దౌర్భాగ్యం చూడలేదా మేము వీడియోలు కనిపించట్లేదా వార్తల్లో వార్తాపత్రికల్లో పత్రికల్లో వచ్చినటువంటి అంశాలు తెలియట్లేదా పెన్నులన్నింటినీ కొట్టలుగా గుప్పల గుట్టల గొట్టలుగా రాసులుగా పోసినటువంటి పరిస్థితి పెన్ను కూడా తీసుకువెళ్ళడానికి వీల్లేదు ఏంటి పెన్నుతో ఏమవుతుంది సార్ గన్ను తీసుకెళ్ళినా సరే అక్కడ నిర్ నిరోధించగల నిర్బంధించగల అడ్డుకోగలిగినటువంటి సెక్యూరిటీ వ్యవస్థ ముఖ్యమంత్రికి అందుబాటులో ఉంటుంది ఆయన్ని కాచుకొని రక్షణ కవచంలాగా అంటిపెట్టుకుని ఉంటుంది అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక పెన్ను అది కూడా ఉపాధ్యాయుడికి పెన్ను అనేది ఒక శరీరంలో అంతర్భాగం లాంటిది ఈరోజు ఉపాధ్యాయుడికి చేతిలో ఒక పెన్ను లేదంటే జేబులో ఒక పెన్ను పెట్టుకోవడం వాళ్ళు వాళ్ళకు గర్వంగా ఫీల్ అవుతారు తమ వృత్తికి నిదర్శనం తమ ఆత్మగౌరవానికి నిదర్శనం తాము చేస్తున్నటువంటి పనికి నిదర్శనం అదొక శరీరంలో అంతర్భాగంగానే చూస్తుంటారు అలాంటి ఒక ఉపాధ్యాయుడు జేబులో పెన్ను పెట్టుకుని పెడితే అది తీసురావడానికి వీల్లేదు ఏమన్నంటే ముఖ్యమంత్రికి సెక్యూరిటీకి ఇబ్బంది మహిళలు ఒంటి మీద చున్నీ వేసుకుంటే అది నలుపు రంగులో ఉన్నదని కారణంగా ఏదో నలుపు రంగు అంటే నిరసనకు ప్రతీక అనేటటువంటి రీతిలో వ్యవహరిస్తున్నటువంటి తీరు అది తీసేయాలి అది మహిళల ఆత్మగౌరవం వాళ్ళు వాళ్ళు తమను తాము దాచుకోవటానికి తమ శరీరాన్ని దాచుకోవటానికి ఒక సంప్రదాయమైనటువంటి వస్త్రధారణలో భాగంగా ఆ చున్నీని ఉపయోగిస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వంటి చోట కూడా చున్నీ వేసుకొని సంప్రదాయంగా చుడీదారులో పంజాబీ డ్రెస్లో వేసుకుంటే అది సంప్రదాయ వస్త్రధారణగా భావించి దాన్ని తిరుమల దర్శనానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి దర్శనం వెళ్ళటానికి ఎలా చేస్తుంటారు మోడ్రన్ డ్రెస్సుల్లో వెళితే అక్కడ ఎలా చేయరు ముఖ్యమంత్రి గారికి తెలుసు ముఖ్యమంత్రి గారు కూడా పంచగట్టుకొని కండువన భుజం మీద వేసుకుని పెడుతుంటారు అలాగే మహిళలు కూడా తిరుమల లాంటి దేవస్థానానికి పెడితే ఖచ్చితంగా చున్నీ వేసుకొని పంజాబీ డ్రెస్ వేసుకొని లేదంటే కట్టుకొని వెడతారు అలాంటి ఆత్మగౌరవానికి ప్రతీక తమ మానాన్ని దాచుకోవటానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్త్రధారణని కేవలం రంగనేటటువంటి కారణం చూపి ఎలాగూ పసుపు రంగని అలౌ చేయట్లేదు ముఖ్యమంత్రి సభల దగ్గరికి పసుపు షర్టు అది ఇంటెన్షనల్గా వేసుకుని వచ్చినా సరే లేదంటే మరో రకంగా అయినా కానీ మరో రకంగా అయినా కానీ పసుపు కలర్ చొక్కా కానీ కర్చీఫ్ కానీ కండువా కానీ ఏది ఉన్నా సరే దాన్ని ఎరవ చేసే పరిస్థితే లేదు సరే తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక భావిస్తున్నారు పసుపుని మాకు యాంటీ అని చెప్పేసి అంటే సరే దాన్ని కూడా కొంతవరకు సర్దుకోవచ్చు కానీ మెడలో వేసుకునేటటువంటి చున్ని నలుపు రంగు ఉందనేటటువంటి కారణం చేత దుర్మార్గంగా ఆడపిల్లలు అని కూడా చూడకుండా తీయించినటువంటి ఘటనని ఏ విధంగా అర్థం చేసుకోవాలి పైగా తప్పు ఒప్పుకోకపోగా అలా తీయించలేదని చెప్పేసి బుకాయింపులు సభ్య సమాజం మొత్తం చూస్తోంది సార్ పోలీస్ అధికారులు ఒక్కసారి మీరు కళ్ళదారు అండి సభ్య సమాజం మొత్తం చూస్తోంది నిన్న వార్తా ఈరోజు వార్తాపత్రికలో కానీ నేను టీవీ ఛానల్స్లో కానీ ఈ విషయం పెద్ద రత్సైంది అఫ్కోర్స్ కొన్ని మీడియా సెక్షన్స్ దీన్ని అసలు మాట్లాడటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి ఎందుకింత ఈ మధ్య కాలంలో ఆఖరికి ముస్లిం మహిళలు బురఖా కూడా ధరించి రావద్దు ఎందుకంటే అది కూడా నలుపు రంగులో ఉంటుంది కాబట్టి మీరు బురఖాను కూడా ధరించి రావద్దు ముఖ్యమంత్రి సభలకు అని చెప్పేసి కొన్ని కొన్ని ప్రాంతాల్లో పోలీసు అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారట ఎందుకు సార్ నలుపుని చూస్తే అంతా ఆల్రెడీ పసుపుని చూస్తే అదే పరిస్థితి ఇప్పుడు నలుపు రంగును చూసినా కానీ అదే పరిస్థితి అంటే మీ పార్టీ కలర్లు మీ పార్టీ ఆ మూడు రంగులు తప్ప మిగతా ఏ రంగులు మాకు పడవు పనికిరావనా ఎందుకింత దుర్మార్గం ఎందుకింత పిచ్చితనం ఎందుకింత వింత ప్రవర్తన ఇంకొక విషయం కొంతమంది నిన్న నరసాపురం సభకి గొడుగులు తీసుకుని వచ్చారు ఎందుకంటే తుఫాను ప్రభావం అప్పటికే చినుకులు పడుతున్నాయి కాబట్టి గొడుగులు తీసుకుని వస్తే ఆ గొడుగులు నలుపు రంగులో ఉన్నాయని చెప్పేసి వాటిని కూడా తీసుకురావడానికి వీల్లేదన్నారట అంటే ఏదో నిరసన తెలుపుతారు గొడుగుల రూపంలో అని చెప్పేసి అదొక భయం అంటే ఏంటి ఏంటి పిచ్చితనం గొడుగులు వందకు తొంభై తొమ్మిది శాతం నలుపు రంగులోనే ఉంటాయండి ఇది తెలియంది కాదు కదా నా చిన్నప్పటి నుంచి చూస్తున్న గొడుగంటే సహజంగా నలుపు రంగులోనే ఉంటుంది సరే ఇప్పుడంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి అభిరుచులకు అనుగుణంగా రకరకాల రంగుల్లో రావటం మొదలుపెట్టాయి కానీ నైంటీ పర్సెంట్ మనకు గొడుగంటే నలుపు రంగులోనే ఉంటుంది ఆ గొడుగులో నలుపు రంగు ఉందని చెప్పేసి గొడుగును కూడా తీసుకురావద్దు వాళ్ళు చినుకుల్లో తడిసిపోవాలా ఇప్పటికే మీ సభకు జనాన్ని తోలాల్సిన పరిస్థితి ఎక్కడెక్కడి నుంచో రకరకాల మార్గాల్లో జనసేకరణ జన సమీకరణ చేసుకొచ్చి మరి సభను నడిపిస్తున్న పరిస్థితి ఆ వచ్చినటువంటి వాళ్ళను కూడా అలా ఏదో రకంగా తీసుకొచ్చిన పథకాల పేరుతో కొంతమందిని డ్వాక్రా మహిళలను కొంతమందిని ఇలా రకరకాల పేరుతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా ఈ విధంగా అవమానిస్తారా అక్కడ ఏర్పాట్లు సరే సరే ఏమాత్రం కనీసం తాగటానికి మంచి నీళ్లు కూడా లేని పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి ఇక తినటానికి తిండి తిప్పల సంగతి సరే సరే సభ అయిపోతే వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే ఉండదు ఇవన్నీ ఒక పక్క అయితే తీసుకొచ్చిన వాళ్ళని ఈ విధంగా అవమానించటమా ఎక్కడికి పోతుంది మహిళా కమిషన్ ఈ రకమైనటువంటి చర్యలను కదా ఖండించాల్సింది ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని కదా ఖండించాల్సింది ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ ఏదో కామెంట్ చేశాడని చెప్పేసి ఏదో పెళ్ళిళ్ళ గురించి కామెంట్ చేశాడని చెప్పేసి దాంట్లో ఏమాత్రం అర్థం లేకపోయినా సరే కోడిగుడ్డు మీద ఏకల బీగుతారనేటువంటి చందంగా భూతబ్దం వేసి వెతికి మరీ ఇది తప్పు ఇది దుర్మార్గం మహిళలంతా అంతా కించపరుస్తున్నారా మహిళా లోకాన్ని కించపరుస్తున్నారని చెప్పేసి నోటీసులు జారీ చేశారే చంద్రబాబు నాయుడు మీకు ఎదురుపడి ఒక ఆడపిల్ల మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఎదురుండి ప్రశ్నించారని చెప్పేసి ఆయనకి రివర్స్లో మహిళా కమిషన్నే మీరు ఎదురుస్తారా అని చెప్పేసి ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారే మరి వీళ్ళకి నోటీసులు ఇవ్వరా అడ్డగోలుగా దుర్మార్గంగా ముఖ్యమంత్రి సభకు హాజరైనటువంటి ఆడపిల్లల సున్నీల్ని తీసేయించి పక్కన పడేశారే అక్కడ పక్కన దుర్మార్గంగా పడేసినటువంటి తీరు మనం చూసాం కదా మరి అలా ప్రవర్తించిన వాళ్ళకి మీరు నోటీసులు జారీ చేయరా మీరు నోటీసులు ఇవ్వరా అది దుర్మార్గంగా మీకు అనిపించదా మీ కంటికి కనిపించదా ఎక్కడికి పోయారు వాసిరెడ్డి పద్మగారు రోజాగారు ఎక్కడికి పోయారు మీరు గతంలో వైజాగ్లో బీచ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబోతుంటే ఇక ఇంకేముంది మహిళల్ని అర్ధనగ్నంగా బీచ్ల్లో తిప్పేంచి వెచ్చల విడితనాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున రబస స్త్రీ మాన ప్రాణాలకు సంబంధించిన అంశం ఉన్నట్లుగా మీరు మాట్లాడారే మరి ఈరోజు అదే మానప్రాణాలకు సంబంధించినటువంటి ఒక ఒక అవమానకరమైనటువంటి తీరు జరుగుతుంటే దీని మీద స్పందించరా విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు కానివ్వండి చోటామోటా నేతలు కానివ్వండి ద్వితీయ సేణి నాయక్ గణం కానివ్వండి ప్రతినిత్యం లోకేష్ వాళ్ళతో ఫారన్లు అలా గడిపారు వీళ్ళతో ఫారెన్లు ఇలా గడిపారు మందు తాగారు అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టారని చెప్పేసి ఆ అర్ధనగ్న ఫోటోలన్నీ ప్రదర్శిస్తూ అవ్వ మన సంస్కృతి ఎటుబోతుంది మన సంప్రదాయాలు ఎటుబోతున్నాయని చెప్పేసి గుండెలు బాదుకున్నారే మరి ఇది మహిళలను అవమానించడం కదా దీని గురించి సోయ లేదా దీని గురించి చూసేటటువంటి మనస్సు లేదా దీని గురించి చూడటానికి కళ్ళు రావా ఆలోచించుకోవాలి ఉండొచ్చు నిరసన తెలపకూడదని చెప్పేసి కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవచ్చు కానీ మరీ అతిపోకడలు పోకడలు శృతిమించినటువంటి తనం శృతిమించి పాకనబడితే రేపు మీకే మీ ప్రభుత్వానికే ప్రమాదం ఇలాంటి అంశాలే ఇలాంటి అంశాలే రేపటి రోజున గూడు కట్టుకొని లోపల లోపల ఆగ్రహం అలా గూడు కట్టుకొని ఏదో రోజు విస్ఫోటనం చెందుతుంది ఓటు రూపంలో మారండి సార్ గత ముఖ్యమంత్రులు ఎవరు ఎంత దుర్మార్గంగా చేయలేదు కేవలం మీ మీ సభలకు వచ్చేవాళ్ళు ఎలాంటి వస్త్రధారణ ధరించాలో కూడా మీరే డిక్టేట్ చేస్తారు ఏ రంగు ఉండాలో కూడా మీరే డిక్టేట్ చేస్తారు పెన్నులు పెట్టుకోవాలో లేదో కూడా మీరే డిక్టేట్ చేస్తారు ఆఖరికి వర్షంలో తడవకూడదని చెప్పేసి గొడుగులు తెచ్చుకున్నా సరే దానికి నల్ల కలర్ ఉండా నల్ల కలర్ ఉండొచ్చో ఉండకూడదో కూడా మీరే డిక్టేట్ చేస్తారు ఏం సార్ ఇదంతా చేతిలో మిమ్మల్ని ప్రశంసిస్తూ ప్రశ్నిస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ అనే ఒక బోర్డు తప్ప ఇక మీకు సంబంధించినవి ఏవి ఉండటానికి వీల్లేదు ఏంటిది మారండి సార్ ఒక విమర్శ చేస్తే తీసుకునేటటువంటి పరిస్థితి ఉండాలి విమర్శల్ని గ్రహించి అందులో ఉన్నటువంటి నిజమెంతో గ్రహించి రేపటి రోజున మారేటటువంటి పరిస్థితి మీకు కనిపించాలి మారండి దయచేసి ఇక ఈ వీడియో మీద కూడా మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా మా కామెంట్ రూపంలో తెలియచేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి